హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్ ఏ ఇది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ ఉండేది యాక్చువల్ మనకి హీరో అయినా ఏ బజాజ్ అయినా సరే కిక్ రోడ్ దగ్గర మనకు ఫుల్గా ఆయిలీగా ఉండి డర్టీగా ఉంటుంది మీకు కూడా ఏమైనా అఫీషియల్గా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ గడ పాడైపోతుంటాయి సో ఈ పర్టికులర్ ఆయిల్కి కంప్లీట్ సొల్యూషన్ చెప్తాను నేను ముందుగా ఏ అయితే మీకు అక్కడ కిక్కి రోడ్ ఉంది కదా కిక్ రోడ్కి ఏ అయితే బోల్ట్ ఉంటుంది కదా టెన్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది అది వెహికల్ మీద బేస్ అయ్యి ఉంటుంది ఆ బోల్ట్ని కంప్లీట్గా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు కిక్ స్టార్టర్ని బయటికి తీసేయండి ఓకే చూసారు తీసేసిన తర్వాత చూసారు మీకు అంతా ఆయిలీగా కనిపిస్తుంది అక్కడ ఆయిల్ బయటికి రాకుండా ఒక ఆయిల్ సీల్ కూడా ఉంటుంది చూసారు కదా ఎంత మడ్డీగా ఉందో ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒక క్లీన్ చేసేయండి అక్కడ ఏమాత్రం లేకుండా చూశారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందండి మ్యాజిక్ అండి ఇదే మ్యాజిక్ అంటే ఓకే ఇప్పుడు క్లీన్ అయిపోయిన తర్వాత ఆ షాఫ్ట్కి రుచుట ఒక ఆయిల్ సీల్ కనిపిస్తుంది కదా ఆ ఆయిల్ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఒక టూల్తో దాన్ని ఆయిల్ సీల్ మెల్లగా బయట తీయద్ది షాఫ్ట్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా అండ్ యాక్చువల్గా ఇవి ఎందుకు పోతాయి అంటే కంటిన్యూస్గా కిక్ యూజ్ చేసినా లేదంటే బైక్ స్టార్ట్ అవ్వాలని చెప్పి ఏకదాటి కొట్టినా సీల్ పోయే అవకాశం ఉంటుంది సో ఏమీ పర్వాలేదు సీల్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు హండ్రెడ్ రూపీస్ బిలో ఉంటుంది ఒకసారి సీల్ తీసిన తర్వాత అక్కడ ఆయిల్ కూడా ఇంకా కొంచెం ఉంటుంది ఆ ఆయిల్ కూడా క్లీన్ చేసేయండి క్లాత్తో ఏమైనా స్కూడేర్ పెట్టి ఓకే నేనైతే ఆల్మోస్ట్ అక్కడ ఆయిల్ సీల్ పెట్టే ప్లేస్ అంతా క్లీన్ చేసేస్తాను ఆయిల్ లేకుండా నా తెలిసి సైడ్ స్టండ్ అండి ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేసినప్పుడు ఎందువల్ల అంటే సైడ్ స్టండ్ చేస్తే ఆయిల్ అంతా మ్యాగ్నెట్ సైడ్ వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ సో ఇటువైపు ఆయిల్ ఉండదు కాబట్టి మీకు ఆయిల్ క్లీన్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు చూసారు కదా ఇది కొత్త ఆయిల్ సీల్డ్ అండి ఇన్నర్ చూసారు కదా ఇన్నర్ అనేది మనకి ఎలా ఉందో ఇది ఓల్డ్ ఆయిల్ సీల్డ్ చూసారు కదా దానికి దీనికి ఎంత కంపారిజన్ ఉందో ఇన్నర్ ఆయిల్ సీల్డ్కి కొత్త ఆయిల్ సీల్కి చూశారు కదా ఇన్నర్ ఆయిల్ కొత్త ఆయిల్ సీల్కి అయితే ఇన్నర్ ఎంత బాగుంది పాత ఆయిల్స్కి ఇన్నర్ అంత మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అందువల్ల మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్త మెల్లగా ఆ కిక్ రాడ్ ఉంది చూసారా ఆ రాడ్కి నల్లగా ఫిట్ చేసేయండి స్లోగా పెట్టండి కంగాలు వద్దు స్లోగా దాన్ని మొత్తం చేసి మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫిట్టింగ్ అవ్వాలి ఒకటి కొంచెం మేదను కొంచెం అప్పుకి వెళ్ళి లోతుకి వెళ్ళిపోయి మేద బయట ఉండకూడదు ఇలా ఫ్లాట్గా ఉండాలి ఉడి చుట్టూ కూడా ఫ్లాట్గా ఉండేలాగా మొత్తం ఫిట్ చేయండి దాన్ని ఓకే చూసారు కదా ఆల్ సైడ్స్ కూడా ఫ్లాట్గా ఉండాలి ఫ్లాట్గా ఉంటే మనకి మళ్ళీ ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది ఓకేగా చూసా చూపిస్తాను చూడండి ఫ్లాట్గా ఉండలేదు చూసారు కదా మనకు మొత్తం మొత్తం ఆల్సే ఫ్లాట్గా ఉంది సో ఇక మళ్ళీ ఆయిల్సేల్ లీక్ అయ్యే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఛానల్ అయితే వచ్చేస్తుంది రేర్ కేసెస్లో మనకు ఆయిల్సేల్ మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది ఓకే ఆయిల్సేల్ వేసేసాం నెక్స్ట్ పోజర్ మనం యాజ్ ఎట్ ఈజ్గా కిక్ స్టార్టర్ని దానికి ఫిట్ చేసేయండి యాంగిల్ సెట్ చేసుకొని చూసే కదా ఆ యాంగిల్ సరిపోతుంది కాబట్టి నా యాంగిల్ పెట్టేశాను ఓకే ఓకే ఆల్మోస్ట్ సరిపోయింది అంతనా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ రీచెక్ చేసుకొని సరిపోయింది లేదా ఆ తర్వాత బోల్ ఫిక్స్ చేసేయండి దానికి వచ్చిన టెన్ఎంఎం అయితే టెన్ఎంఎం లేదా ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ పల్సర్కి అయితే ట్వెల్వ్ ఇస్తారు అండ్ బజాజ్ ఏదైనా ట్వెల్వ్ ఇస్తారు అండ్ హీరో హోండా టెన్ ఇస్తారు అండ్ యమహాకి అయితే కిక్కి రాడ్ ఇవ్వటం లేదు కిక్కి రాడ్ ఇచ్చిన దానికి టెన్ వేస్తారు ఇంక ఇస్తే ఓకే ఇంకేమన్నా వెహికల్స్ మనకి యమహా బజాజ్ కేటీఎంకి అయితే కిక్ ఉండదండి ఎక్స్పెక్ట్ చేయదు ఓకే ఏదైనా మీకు చెప్తాను ఇంకా మీకు తెలిసిపోతుంది కదా మెకానిక్ దగ్గర జరుగుతుంది కదా పర్టికులర్ ప్రజలు అనేది అండ్ మీ హోమ్స్ సకౌర్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఆయిల్సీ లీక్ అవ్వకుండా కంప్లీట్గా మీకు పర్మనెంట్ సొల్యూషన్ మరి ఇంకేం బైక్ ప్రిపేర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో సోషల్ లేసైట్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఖచ్చితంగా కింద లైక్ అండ్ ఆప్షన్ కదా క్లిక్ చేయండి అండ్ స్టేట్ ఉండి క్రియేటివ్ వర్కర్స్ హ్యావ్ ఎ నెస్ట్ గైస్